తెలుగుదేశం పార్టీ సొంతంగా 135 స్థానాలు సాధించడమే కాకుండా కూటమి 164 అవుట్ ఆఫ్ 175 164, ఈ స్వీప్ని ఎలా చూస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఒకసారి గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పార్లమెంట్లో అక్కడ వివిధ రాష్ట్రాల అందరూ కలుస్తారు కదా, ఆ కలిసిన వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏమిటండి మీ ఆంధ్ర వాళ్ళకి అంత తెలివి తక్కువ, ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఉన్నాడని చెప్పి మేము అందరం గొప్పగా చెప్పి అలాంటి ముఖ్యమంత్రి మాకు వస్తే బాగుండు, మా స్టేట్కి కూడా స్టేట్ ఇది డెవలప్ అవుద్దని మేము అనుకునేటటువంటి అంత ముఖ్యమంత్రి కాదనుకుని 15 నెలల్లో 16 నెలల్లో జైల్లో ఉండిచ్చి ఎన్నో కేసులు ఉండి ఫైనాన్షియల్ కేసులు ఎన్నో ఉండి అలాంటి వ్యక్తికి ఎలా ఎన్నుకున్నారండి తను కాదని అన్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలే మాకు. మన చేతిలో ఏముందండి, ప్రజా నిర్ణయం ఏదైతే శరసాహించాలి, మనం శరసాహించ తప్పదు అని అన్నాం. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట అన్నాడు ఆయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిని అయ్యాను 6 నెలల లోపల, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా బెస్ట్ ముఖ్యమంత్రిగా నేను ఎన్నికవుతాను, అంత బాగా చేస్తాను. అలాగే నేను ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అంత బాగా చేస్తాను చెప్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇది ఒక మంచి ఆలోచన ఉంది, ఒక ముఖ్య 6 నెలల లోపల మంచి ముఖ్యమంత్రిగా విజ్ చేసుకుంటాడు ఇది అనుకున్నాడు వ్యక్తి. తెరలు అడుగట్టుకొని జనానికి దగ్గరికి కూడా వెళ్లకుండా హెలికాప్టర్స్లో తిరుగుతా, ప్రజలకు ఏ కష్టం వచ్చేదాన్ని కూడా ఆదుకోకుండా వెళ్లకుండా ఇట్లా ఉండి తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎంత తప్పుడు నిర్ణయాలు అనేది అందరికీ అర్థమైంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అనేవాడు ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో రావాలి తప్ప ఒక డిస్ట్రక్షన్ ఆలోచనతో రాకూడదు. ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజావేదిక అని ఉన్నదాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చేసి లేకపోతే ప్రక్లోనర్లు తీసుకొచ్చేసి ఘోరంగా డిస్మాంటిల్ చేశారు. నిజంగా తెలివాడైతే అది స్ట్రక్చర్ మీద కట్టిందండి, ఐరన్ స్ట్రక్చర్. ఇప్పుడు లేటెస్ట్గా బిల్డింగ్లు అన్నీ కూడా ఐరన్ స్ట్రక్చర్స్ మీద కడుతున్నాం. ఆ విధంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. అది అక్కడ వద్దు అని అనుకుంటే ఊరినే ఊడదీసేసి మొత్తం అన్ని తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ మనం బిగించుకోవచ్చు, అలాగే దాన్ని వేరే అవసరాలకు కూడా వాడుకోవచ్చు. అది ఏమీ కాకుండా ఎప్పుడైతే ఆ ప్రొక్లైన్లు పెట్టి లాగేశారో పెద్ద పెద్ద గడ్డలు కూడా వంకరలు తిరిగిపోయి అన్నీ పెట్టి ఇప్పటికీ అది అదే మాదిరిగా ఉంది సాక్ష్యం. అలాగే అంటే ప్రజాధనం అనేది అనవసరంగా వేస్ట్ అయింది, ఇక్కడే బ్యాడ్ ఆయన మీద స్టార్ట్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతీకారం అనేది ఒకటి ఎక్కువైపోయింది. ఓకే, తెలుగుదేశం వాళ్ళు అంటే ప్రతీకారం, లేకపోతే ఒక కులం అంటే ప్రతీకారం, వాడు మనం సరిగ్గా ఇచ్చేయట్లేదంటే వాడి మీద ప్రతీకారం, ఆఫీసర్ లేదు అంటే వాళ్ళ మీద ప్రతీకారం, ఇలా ఈ ప్రతీకార ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఎలా సాధిస్తాడు ఆయన చెప్పిన మాటలకి నువ్వు చేసేదానికి సంబంధం లేదే అనుకున్నావు. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా చాలా విసికి వేసారి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇది ఉన్నప్పుడు మన ఎలక్షన్లు జరుగుతుంటే మేమందరం కూడా అనుకున్నాం ఈసారి డెఫినెట్గా తెలుగుదేశం గెలుస్తుంది అనుకున్నారు సార్. ముందే అనుకున్నాం అంటే సార్, యాక్చువల్గా జగన్ గారి విషయం వచ్చినప్పటికి 2024 మొన్న ఎలక్షన్కి వచ్చినప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు చాలా ఎక్కువ చేశారు, జనాల్లో బాగా ఇది ఉంది, జనాల్లో మళ్ళీ జగన్ గారినే గెలిపించాలనే ఒక ఐడియాలజీ వచ్చిందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అంటే ఆ నాయకులు వైసీపీ నాయకులు కూడా దాన్ని బలంగా నమ్మారు. అలాగే విశ్లేషకులు కూడా అలాగే చెప్పేవారు, ఎలాగైనా జగన్ గెలవబోతున్నారు ఎందుకంటే సంక్షేమం ఆయన గెలిపిస్తుందని. ఆయన కూడా ఒక మాట అన్నాడు, మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితే నన్ను గెలిపించండి, జరగలేదు అనుకుంటే నన్ను ఓడించండి అన్నాడు. సో ఏదో ఒక విధంగా ఏదో ఒక పథకం ఈ ప్రతి కుటుంబానికి వెళ్ళింది కదండి, అంటే అది కూడా ఆయన్ని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించేంత ఇదిగా ఉందని ఎలా భావించారు సార్? అంటే ఏదైనా స్ట్రాటజీ అంటే ఆయన ఇప్పుడు కూడా అండి, ఒక బండికి 2 ఎడ్లు ఉంటాయి, 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది. ఓకే, ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకి లాగితే బండి వెళ్ళదు, సాగదు, గమ్యం చేరలేదు. ఇది బండికి 2 ఎడ్లు కూడా, ఒకటి ఏమో అభివృద్ధి, ఒకటి ఏమో సంక్షేమం. ఈ అభివృద్ధి సంక్షేమం అనే 2 కూడా సమానంగా నడిస్తేనే అభివృద్ధి చేసుకుంటా వెళ్ళి సంక్షేమం మర్చిపోతే వీళ్ళందరూ కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోతారు, రైతులందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అందుకని సంక్షేమం చేస్తూ అభివృద్ధిని ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా సమానంగా ఈక్వల్గా చేయాలి అభివృద్ధి. ఓకే,
అభివృద్ధి చేయటం అంటే ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటట్టు ఉండాలి, ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చూడాలి, మన పిల్లల్ని చదువుకున్న వాళ్ళందరికీ చదువుకోవడానికి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మన ఊరి పక్కనే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఉండి చేస్తే అది సంక్షేమం ఉంటే. ఆ సంక్షేమం చేయకుండా వన్ వే మనం ఏదో ఫూర్గా ఇస్తున్నాం వాళ్ళు తీసేసుకుంటున్నారు మనకే వేసేస్తారనుకోడు. ఎవడు కూడా ఏ తెలుగువాడు కూడా భిక్షకాడు కాదండి. దేహేన్ బియ్యం అడుక్కొని లేకపోతే డబ్బులు అడుక్కొని ఆడి ఇచ్చిన డబ్బులతో తీసి సంతృప్తి పడ్డం. నువ్వు ఎవరినైనా ఇదన్నా నిజంగా చెయ్యాలి అంటే చాలామంది ఎనలిస్టులు ఒక మాట అన్నారు సార్, నేషనల్ ఎనలిస్టులు, ఈ ఎలక్షన్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం మెయిన్ ఫ్యాక్టర్గా ఎలక్షన్ డిసైడ్ చేయబోతుందని కూడా అన్నారండి. నిజమే కదా సార్? అది నిజమని భావిస్తారు. అదే దానికంటే ఇంకా పెద్ద ఒకటి ఏంటి సార్, కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పను, కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో చెప్పడానికి లేదు. నీతికి నిజాయితీకి పెద్ద పేరైన ఎన్టీఆర్ గారి కుమార్తె ఆవిడ మీద కూడా ఇది పెట్టారు. అవన్నీ పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శించాలని నేను లెక్క చేయను, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని కూడా అవమానించారని చెప్పి కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుని మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చాను ఇక్కడ అడుగు పెడతాను లేకపోతే పెట్టని చెప్పి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు, 100 కారణాలు అంటారు, ఏదో సావుకి కన్నుడి జావుకి 100 కారణాలు అంటారు, 100 కారణాలు. అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు చాలా కారణాలు, కుస్తి కలిసి కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడ పట్టించుకోనండి, మేము ఏదో అది ఇచ్చాము ఇది ఇచ్చామంటారు. వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళాడు లేరు, అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా వెళ్ళాడు లేరు, పంటలకు సరైన డబ్బులు తిరిగి ఇచ్చినాడు లేరు, పంట పోతే సగం ఇదైపోతే. తర్వాత వీటన్నిటికంటే మించింది ఏంటంటే మీ ల్యాండ్లు అన్నీ కూడా మీ పేరున ఉండవు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా మేము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, మీకు కాపీ ఇస్తాం. దాని మీద మనకి పట్టా పాస్ పుస్తకంటే ఏంటంటే గవర్నమెంట్ ముద్ర ఉంటుంది సార్, అవునండి, గవర్నమెంట్ ముద్ర మధ్యలో ఉండి రావాలి. దాని మీద ఆయన ఫోటో ఎందుకండి? పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మీద ఆయన ఫోటో ఏంటి? ఎంతకాలం ఉంటాడు ఆయన? కలకాలం ఆయనే ఉంటాడా? రియల్ డాక్యుమెంట్ అనేది ఒక ఇది దస్తావేజ్ అనేది లాంగ్, మన మన తరం కాకుండా నెక్స్ట్ తరం ఆ తరం కూడా వెళ్తాయి. మన డాక్యుమెంట్స్ తీయాలంటే 3 తరాలు తీయచ్చు మనం, అవునండి. ఈయన బొమ్మ ఏంటండి? ఎప్పుడైతే దీని మీద మీకు అధికారం ఉండదో మా అధికారంలోనే ఉంటుంది, ఈ కాపీలు ఇస్తా ఉన్న దాని మీద రైతులు బాగా వ్యతిరేకమైతే ఎదురు తిరిగారండి. యాక్చువల్గా ఇదే మాటని నేను ఒక అంటే ఎదురు తిరిగారంటే ఎక్కడ గొడవలు చేయాలా, ఎక్కడ అల్లరి చేయాలా, ఎక్కడ దాని గురించి మాట్లాడాలా, లోపల లోపల పెట్టుకొని సరైన గుణపాఠం చెప్పాలి అన్నా.